తోలుతీసి అమరావతి గేట్ కడతామని ఆయన హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఒక పనికి మాలిన నీతి మాలిన ఒక పుచ్చు కుక్క మాజీ మంత్రి ఉన్నాడు. వాడెవడో పసిపిల్లవాడు కూడా తెలుసు, కూడా నాయుడు. వాడి నోట్లో నుంచి మాట వస్తే బూతుల తప్ప ఏమీ రాదు. వాడికి రాజకీయ జీతం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అంతకుముందు లారీలు గడుపుకున్నటువంటి ఒక వెధవ ఈరోజు తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా అంటే ఎవరిచ్చారు ఈ పర్మిషన్? అదేమంటే నువ్వు ముసలోడివి, దమ్ముంటే నల్ల నల్లడోడికి రా, అక్కడ కొట్టుకుందాం, నువ్వు పైకి ఎగిరిపోతావు. ఏంట్రా నీకు నల్ల మల్లాడు అంటే చాలా ఇష్టంగా ఉంది. నల్లమల్లాడులో ఒకప్పుడు ఒక ఆయన ఏమంటాడో తెలుసు కదా, మీ నాయకుడు. మేము అనకూడదు ఆయన ఎందుకంటున్నాం అంటే నల్ల మల్లాడు పిలిచామంటే నల్ల మల్లాడు అంటే అంత ఇష్టమా నువ్వు? మీ నాయకుడు పోయింది అక్కడే గుర్తుపెట్టుకోండి. ఎందుకు రా నీకు అంత తొందరగా ఉంటే, నీ ఒళ్ళంతా చిమచిమ మారుతుంటే వాళ్ళ బెట్టి సర్కిల్ పెట్టుకుందాం. కొట్లాటకి సిద్ధమా అని అడుగుతున్నా. మీరు పిలిచారు కాబట్టి మేము నేను చెప్తున్నాం, మరో సంస్కారం ఉంది. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించి తెలుగుదేశం పార్టీకి ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో మంది చేశారు. ఎప్పుడైనా ఇలాంటి భూతులు ఉన్నాయా అని అడుగుతున్నాను. చూస్తే చంద్రబాబు నాయుడు ఒరిస్సాలో మంత్రిని కాల్చండి కాల్చేస్తారు, పోలీసు వాళ్ళకి అంతకరైతే. ఆ మాట డీజీపీ చెప్పనాడా, జగన్మోహన్ చెప్పనాడా? ముందు తేల్చాలి అర్జెంటుగా. ఎందుకంటే దీన్ని సుమోటోగా స్వీకరించి అతని మీద అత్యాయత్నం చేసి వెంటనే ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏదో ఒక పోలీసు కాల్చే కాల్చి చంపేస్తాడు ఒరిస్సాలాగా అన్నాడంటే ఎవరు మాట్లాడే మాట ఇది? నోట్లో నుంచి వచ్చిన మాట ఇది సుమోటోగా స్వీకరించి అతని మీద అత్యాయత్నం చేసి ముఖ్యమని చెప్పి నేను కోరుతున్నాను. వైఎస్ వివేకానందుడి కేసు జగన్మోహన్ కానించి, జగన్మోహన్ భార్య కానించి, అవినాష్ రెడ్డి కానించి, జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడంతో భయపడిపోయి మధ్య భ్రమించి కేసుని డైవర్ట్ చేసేదానికి రకరకాలుగా ప్లాన్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? చెత్త ముండాపడగలరా అని అనుకున్నా. చెత్తరా మీరు, మీరు చెత్త మీరు. అంటే ఏది మాట్లాడినా మీరు కారంతో గుద్దుతారు, లారీతో గుద్దుతారు. మొన్న పట్టాభి గారిని తెలుగుదేశం ఆఫీసులో పెట్రోల్ పోసి సీసాలేసి మంటలు పెట్టారు, పోలీసులు చేత పొట్టించారు. ఎన్నెన్నో చేస్తారు, మీ అధికారం అలా ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో నడిచేది ఐపీఎస్ పాలన లేకుంటే వైసీపీ పాలన చెప్పమని డిమాండ్ చేస్తాను. రెండిట్లో ఏ పాలన నడుస్తుంది రాష్ట్రంలో? ఐపీసీయా, వైసీపీయా? మరి ముఖ్యమంత్రి గారేమో ఏమి తెలియని స్వాతంత్రలాగా ఆయన నాయకుడిలాగా నటిస్తుంటాడు. ఆయన ఇచ్చిన వాళ్ళ అవుతా, చేసేదంతా ఆయనే, చేయించేదంతా ఆయనే. అరే అరే అరే, నీ బాబాయిని చంపించి ఎన్ని నాటకాలు ఆడరాబాయ్? నీ బాబాయిని చంపించి ఎన్ని నాటకాలు ఆడు? రామసేపు గుండె నింపడం, గుండెతో చనిపోయాడు, రామసేపు బాత్రూంలో పడ్డాడు, గొడ్డలు ఇరుక్కోబోయి చూసిన తర్వాత చంద్రబాబు చంపించాడంట. ఎటువంటి మనిషి రాదు ఎన్నికల్లో మొత్తం బయటపడి గుచ్చు లాగితే నీ బంధువులు వైఎస్
బాస్కెట్ పేరు కానీ అవినాష్ రెడ్డి పేరు వచ్చే తల్లికి ఇప్పుడు గుంజుకుంటారా? ఆ ఫోన్లు ఎక్కువగా భారతీయ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డికి వచ్చే తల్లికి తిరగబోతున్నాడు. లాస్ట్ దిక్కు చాలక ఆయన సజ్జన రామకృష్ణ దొన్నల రామకృష్ణ అని నాకు తెలియదు. సీఎం చంద్రబాబు చేతిలో అదంట. ఏంట్రా మీకు పిచ్చాడు సీఎం సెంట్రల్ చేతిలో చంద్రబాబు చేతులు ఏంటంటది? మీరే కదా మొన్నటి దాకా ఒక కాలం గడుపుతారు. ఈరోజు వరకు కేంద్రం మోడీ కాలం మీద అమిత్ షా కాలం మీద పడి వాళ్ళ బూట్లు నాకేది మీరే కదా, మీ ముఖ్యమంత్రి కదా. మరి సిబిఐ చంద్రబాబు చంద్ర ఎట్లా ఉంటుందిరా మాట్లాడుతున్నారు? మరొకసారి అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో నడిచేది ఐపీఎస్ ప్రభుత్వమా, ఐపీసీ ప్రభుత్వమా, వైసీపీ ప్రభుత్వమా చెప్పండి. మళ్ళీ చంద్రబాబుని ఏదో ఒక పోలీసు కడుపడితే కాల్చి చంపుతాడు అంటే మీరు చంపమని చెప్పడమే కదా, ప్రోత్సాహమే కదా అది. ఏమో మీరే కల్పిస్తారేమో ఒక పోలీసు వేషంలో. ఇప్పుడు ఎవరు తెలుసు ఏమన్నా చేయగలరు? ఎంతో మందిని చంపించినటువంటి ప్రభుత్వం ఇది, ఎంతో మందిని యాక్సిడెంట్ చేసిన ప్రభుత్వం ఇది, ఎంతో మందిని హతమార్చిన ప్రభుత్వం ఇది. ఆ పని కూడా కోరుకుంటారేమో. అందుకే మేము చెప్తున్నాం, ఒక్కరు మిగలరు. మీరు మా చంద్రబాబు మీద ఏగవాలితే ఒక్కరు మిగలరు వైసీపీ కార్యకర్తలు అని చెప్పి హెచ్చరిస్తున్నా, గుర్తు చేసుకోండి. మర్యాదగా పాలన చేయండి. చేతగాని దద్దమ్మలారా, రాష్ట్రాన్ని దోచేశారు, ఆకాశాన్ని దోచేశారు, ఇసుకను దోచేశారు, గ్రామాలు దోచేశారు, లేఅవుట్లు దోచేశారు, అన్ని దోచేసి ఈరోజు మా మీద ఆటోమేటిక్గా యుద్ధానికి వస్తారా? మీరు ఎంత దోచినా ప్రజలు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉంటారు. ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు పెడితే అప్పుడు సైకిళ్ళ మీద వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నారు. దేవిరెడ్డి శారదమ్మ 6వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం. తేదీ ఫిబ్రవరి 26వ తేదీ ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. స్థలం దేవిరెడ్డి శారద చారిటబుల్ ట్రస్ట్, నార్త్ మోపూరు గ్రామం, పురిణి క్రాస్ రోడ్, అల్లూరు మండలం, నెల్లూరు జిల్లా. రక్తదానం ఎందరికో జీవితాలను ఇస్తుంది. రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా నిలవండి. రెడ్ క్రాస్ నెల్లూరు వారి సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం. రక్తదాన దాతలు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9154854755, 9100555 5118.